హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా సింపుల్గా లస్సి రెసిపీ చేస్తున్నాను అండి సో నేను అందరూ ఉపవాసం ఉండి అందరూ అలసిపోయి వండుంటారు సో ఈ చల్లగా చల్ల చల్లగా ఈ లస్సి తాగి చెల్లావండి సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి సో ముందుగా నేను ఒక గిన్నెడి పేరు తీసుకున్నాను ఫస్ట్ అంటే పూర్తిగా గిన్నెడు కాదు సో నేను ఒక ప్యాకెట్ వరకు తోడు పెట్టుకున్నాను సెపరేట్గా లస్సీ కోసం అని చెప్పి గిన్నెలు సో ఇప్పుడు నేను గిన్న లస్సీ చేస్తానండి ఇప్పుడు ఎటువంటి బీటర్ లేకుండా విస్కర్ లేకుండా ఎలక్ట్రిక్ బ్లెండర్ లేకుండా ఈజీగా గరిటతోనే చేసేసుకునే విధంగా నేను లస్సీ చేయబోతున్నాను ఈ వీడియోలో సో దానికి ఎక్కువ పదార్థాలు ఏమి అవసరం లేదండి సింపుల్గా తీయగా ఉండేటట్టు చేస్తాను సో ఫస్ట్ త్వరకలు రాకుండా కవన్ లేకుండా తొరకలు రాకుండా చేస్తున్నాను సో ఫస్ట్ త్వరకలు రాకుండా మనం దాని మీద ఉన్న మీద పెరుగు మీద ఉన్న మీగడని గడిని తీసేయాలన్నమాట అండి త్వరకలు రాకుండా ఉండడానికి త్వరకలు రాకుండా బాగుంటుంది అనమాట అండి సో మీ గడ తీసేస్తే త్వరకలు రాదు అనమాట అండి సో అందుకే మీ గడ సో మీగడ తీసేస్తే మనకి తొరకలు అనేవి రావు సో మనకి కొంతమందికి త్వరకలు వస్తే ఇష్టపడరు కదండీ లస్సి తాగడానికి లస్సీ అయినా మజ్జిగ అయినా తాగడానికి ఇష్టపడరు సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను విధంగా తొరకలు లేకుండా చేస్తున్నాను లస్సీకి ఫస్ట్ ఏ విధంగా మిగడ తీసేసుకోవాలండి ఏదైతే మిగడంతా ఉందో ఆ మిగడంతా కలెక్ట్ చేసేసుకోండి ఈజీగా కలెక్ట్ చేసేసుకోండి మీకు అంతా మిగడ వచ్చేస్తుంది సో ఈ విధంగా నేను అంత మిగడ తీసేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని కొంచెం వాడ గిల కొట్టుకుంటున్నాను అండి గరితోనే కొంచెం నీళ్ళు పోసుకొని గిలక్ కొట్టుకుంటున్నాను నీళ్ళు పోసుకోకుండా స్టార్టింగ్లో కొంచెం గిళ్ళకు కొట్టుకున్నాను ఇప్పుడు చూడండి కొంచెం బాగా గిళ్ళకు కొట్టుకున్నాను నీళ్ళు పోసుకోకుండా కొంచెం పోసుకున్నాను అంతే సో ఇప్పుడు నేను ఇంట్లో కావాల్సి వస్తే మీకు తిక్కుగా ఉంది అంటే ఇంకొంచెం నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవచ్చండి సో నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను తిక్కుగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ అయితే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఫుల్ వన్ కప్ తీసుకున్నాను కానీ హాఫ్ కప్ మాత్రమే తీసుకోవచ్చు సో అందుకే షుగర్ పౌడర్ తీసుకోండి మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట అండి షుగర్ కంటే షుగర్ అంటే మనకు పళ్ళకి తగులుతు తొరకాలు తొరకలు లాగా తగులుతూ ఉంటుందండి సో అందుకే బాగోదు అందుకని ఈ విధంగా షుగర్ పౌడర్ నేను తీసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అందులో నేను ఇప్పుడు విధంగా అంత ఈజీ ఉన్నాయిగా కలిపేసుకున్నాను చిక్కగా కొంచెం లూ కాకుండా తిక్కగా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను అండి సో ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మరీ కొంచెం దిక్కుగా అనిపిస్తున్నట్టు అనిపించింది కాబట్టి యాడ్ చేశాను సో విధంగా మంచి చక్కగా గిలక్కొట్టేసుకుంటే లస్సీ రెడీ అండి అచ్చు డైరీ షాప్ అంత టేస్టీగా అమ్మేగా మీకు వస్తుంది ఈ విధంగా ట్రై చేస్తే సో నేను గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా సో సర్వ్ ఈ విధంగా కలుపుకుంటున్నాను గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను సో ఇంతే ఈజీగా మీరు కూడా చేసేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించడం కోసం డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టిందండి అదే ఇంట్లో చేసుకుంటే జస్ట్ ఇన్ టూ మినిట్స్లో అయిపోతుంది మీకు సో వీడియో లెంత్ కొంచెం లెంత్ ఎక్కువైంది ఎందుకంటే డీటెయిల్గా చెప్పడం కోసం కొంచెం లెంత్ ఎక్కువైంది సో చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది మనకి లస్సి అని సో విధంగా లస్సీ అనేది రెడీ అయిపోయింది మనకి చూడండి ఎంత టేస్టీగా ఎమ్మిగా కనిపిస్తుందో మనకి ఇంత ఈజీగానే మనము సింపుల్గానే చేసేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై మళ్ళీ వీడియోలో కలుసుకు అంతవరకు